అంటే డాక్టర్ ఇప్పుడు జనరల్ గా చాలా మంది ఇప్పుడు డాక్టర్ డాక్టర్ దగ్గరకు వచ్చే వీలు లేనప్పుడు కొన్ని మెడిసిన్స్ అనేది వాళ్ళు ఓన్ గా తీసుకుంటారు అన్నమాట. అంటే అసలు తెలిసి తెలియని నాలెడ్జ్ అనేది అంటారు కదా, అట్లాంటివి తీసుకున్నప్పుడు కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఎగ్జాక్ట్లీ, కొన్ని కొన్ని మెడిసిన్స్ కొద్దిమంది పిల్లలు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొన్ని మన ఇందాక డ్రై కాఫ్ ఒకలా ఉంటుంది మెడికేషన్, వెట్ కాఫ్ ఒకలా ఉంటుంది మెడికేషన్. కాఫ్ ని బట్టి మన మెడికేషన్ నెబులైజేషన్స్ అనేవి మారుతా ఉంటాయి. అట్లా డైరెక్ట్ మెడిసిన్ తీసుకోకపోతే ఒక్కొక్కసారి మనకి తగ్గకపోవటం కానీ, చెల్డ్ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వటం కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కొన్ని మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి ఆ సింప్టమ్స్ బట్టి సైన్స్ ని బట్టి మనం తద్వారా మెడికేషన్ తీసుకుంటే బెటర్ అనమాట. అది బెటర్. బెటర్. ఓకే. అండ్ డాక్టర్ ఇంకొక డౌట్ ఏంటంటే, చాలా మంది పెద్దవాళ్ళు, అంటే నేను చూశాను, చూసింది అడుగుతున్నాను, వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు మెడిసినే ఒక టాబ్లెట్ ని 4 పార్ట్స్గా చేసి చిన్నపిల్లలకి 4 పార్ట్స్లో ఒక పార్ట్ అనేది వేస్తారు, మిల్క్ లో కలిపేసో లేకపోతే వాటర్ లో కలిపేసో, డోస్ తక్కువ కదా అనేసి వేస్తారు అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకప్పుడు ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ ఒక పిల్లోడు ఇంత వెయిట్ ఉన్నాడు అంటే ఇంత ఇంత హైట్ ఇంత బరువు ఉన్నట్టు పావు టాబ్లెట్, హాఫ్ టాబ్లెట్, ఫుల్ టాబ్లెట్ వేసేవాళ్ళు. అలా కాకుండా లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి మనం చేసే ప్రాక్టీస్ అంటే వెయిట్ బేస్డ్ మెడికేషన్ ఉంటుంది. ఏదైనా పిల్లల్లో పీడియాట్రిషియన్ మెడిసిన్స్ ఇస్తే ప్రతి మెడిసిన్ కూడా వెయిట్ బేస్డ్ మెడికేషన్ ఉంటుంది. ఈ వెయిట్ ఇంత మెడిసిన్ ఇవ్వాలి, ఏజ్ని బట్టి ఉండదు, వెయిట్ని బట్టి ఉంటుంది మెడికేషన్. సో అందుకని ఓవర్ ద కౌంటర్ మనము డైరెక్ట్ మెడిసిన్ తీసుకోకుండా పీడియాట్రిషియన్ దగ్గరికి వస్తే ఆ బాబు వెయిట్ అన్ని చూసి, సింటమ్స్ చూసి, ఆ వెయిట్ ఎంత ఉన్నా చూసి దాన్ని బట్టి మెడికేషన్, ఎవ్రీ మెడిసిన్ కూడా వెయిట్ బేస్డ్ బట్టి ఉంటుంది మనకి. అట్లా ఎంత బరువు ఉంటే అంత బరువు బట్టి మెడిసిన్ డోసేజ్ ఉంటుంది. ఓకే డాక్టర్, మీరు డాక్టర్ సలహా తీసుకొని పాటిస్తే అది వేరు, నేను అలా అన్నా. అట్లా వాడద్దండి, అంటే హాఫ్ టాబ్లెట్ ఇంత, 1/4 టాబ్లెట్ ఎంత అని వాడకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ టాబ్లెట్ ఉంది, లేకపోతే హెడ్ ఏక్ ఒక టాబ్లెట్ ఉంది, ఇంట్లో చిన్నపిల్లలు బాగా ఏడుస్తున్నారు హెడ్ ఏక్ అని. ఓకే, సో ఇప్పుడు ఏదైతే పెద్దవాళ్ళకి వాడుతున్నారో అదే టాబ్లెట్ ని 4 పార్ట్స్ చేసి, అట్లా వాడుకో, 4 పార్ట్స్ లో ఒక చిన్న ముక్కని మిల్క్ లో కలిపేసి ఇప్పుడు ప్రెసెంట్ కొంతమంది పిల్లలకి ఇస్తూ ఉంటున్నారు. ఇవ్వకూడదండి, అది మనకి ఇస్తే ఎందుకంటే వెయిట్ బేస్డ్ సరిగ్గా మెడికేషన్ తక్కువ ఉన్నా అది ఓవర్ డోస్ అయినా మనకి పారాసెటమాల్ కూడా సింపుల్ గా ఓవర్ డోస్ అయితే లివర్ మీ ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని వెయిట్ బేస్డ్ పెట్టే ఇవ్వాలన్నమాట డైరెక్ట్ గా. అట్లా మనం ఒక డోస్ క్యాలిక్యులేట్ చేసుకుని ఇవ్వడానికి ఉండదు. బెటర్ అంటారు. మరి డాక్టర్ ఇప్పుడు ఓకే, మీ దగ్గరికి కాకుండా లేకపోతే డాక్టర్ దగ్గరికి వచ్చే కొన్నిసార్లు నైట్ టైం పిల్లలు ఎక్కువగా జలుబు దగ్గుతో బాధపడుతూ ఉంటారు, అలాంటప్పుడు నార్మల్ గా ఎటువంటి మెడిసిన్ తీసుకుంటే బెటర్? సి, నైట్ టైం అయినా మార్నింగ్ టైం అయినా మనకి మెడిసిన్ అయితే సేమే ఉంటుంది. కొంతమంది పిల్లల్లో మాత్రం రీసెంట్ గా మనం చూస్తున్నాం, చాలా మంది పిల్లల్లో మన క్లినిక్ వచ్చే పేషెంట్స్ లలో నైట్ టైం ఎక్కువ కాఫ్ వస్తుంది డాక్టర్ మా పిల్లలకి. నైట్ ఎక్కువ కాఫ్ చేస్తున్నాడు, డే అంతా బాగానే ఉంటున్నాడు, నైట్ కాఫ్ చేస్తున్నాడు, ఎర్లీ మార్నింగ్స్ కాఫ్ చేస్తున్నాడు, ఎందుకు కాఫ్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు. కామన్ సింపుల్ రీజన్ ఏమైతుంది అంటే, మన నైట్ పడుకున్నప్పుడు ఈ ముక్ లో ఉండే సెక్రిషన్స్ కానీ, సైనస్ లో ఉండే సెక్రిషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే డ్రైన్ అయ్యి థ్రోట్ లోకి వచ్చి ఇది థ్రోట్ ని ఇరిటేట్ చేస్తుంటాయి అన్నమాట. థ్రోట్ ని ఇరిటేట్ చేయడం వల్ల నైట్ పిల్లోడు ఈ కాఫ్ అనేది ఎక్కువ చేస్తుంటాడు, మిడ్ నైట్ లేచి కాఫ్ చేస్తుంటాడు. ఎందుకంటే ఆ సెక్రిషన్స్ అన్ని పూలపై థ్రోట్ లో ఎక్కువ ఇరిటేట్ చేస్తుంటాయి అన్నమాట. అందుకని పిల్లల్లో ఎక్కువ కాఫ్ అవుతుంటది. దీనికి మన కామన్ రెమెడీ ఏముంటుంది అంటే, పిల్లోడు కొంచెం బోర్లా పడుకుంటే మనకి కాఫ్ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్ అనేది స్టీమ్ ఏమైనా తీసుకుంటే కొంచెం ఇంకా బెటర్ ఫీలింగ్ ఉంటుంది. థర్డ్ థింగ్, కొంచెం హాట్ వాటర్, సిప్స్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకుంటే కూడా కొంచెం కాఫ్ అనేది తగ్గించగలిగే ఛాన్స్ ఉంటుంది, ముఖ్యంగా నైట్స్ లో. స్టీమ్ అనేది మాత్రం నైట్ లో బాగా మనకి వర్కౌట్ అవుతుంది చిన్నపిల్లల్లో. స్టీమ్ అనేది ఎక్కువ వర్కౌట్ అవుతుంది. పిల్లడు కనుక నైట్ లో ఎక్కువ దగ్గుతున్నాడు, ఊపిరి ఆడట్లేదు, ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు, బాగా కాఫ్ వస్తుంది అంటే కనుక ఒకటి స్టీమ్ తీసుకోవచ్చు, హాట్ వాటర్ సిప్స్ తీసుకోవచ్చు, అండ్ బోర్లా పడుకుంటే కూడా కొంచెం మీ కాఫ్ అనే కండిషన్స్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కామన్ ఫిజియాలజీ, అంటే ప్రతి పిల్లల్లో కామన్ గా జరుగుతుంది. సెక్రిషన్స్ అన్ని థ్రోట్ లో పూల పోవడం వల్ల వచ్చే కాఫ్ అన్నమాట. అది వేరే ఒక వైరస్ ఇట్లా కాజ్ చేస్తాను కాదు అది. సో కోల్డ్ అయినా సరే అంతేనా? ఓకే, కోల్డ్ అయినా అంతేనా, సింపుల్ నేచురల్ డ్రాప్స్ స్టీమ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే,
కాఫ్ అండ్ కోల్డ్ కి మనకి మెడిసిన్ లేదు అన్న టైంలో వేసుకోవటం ఇలాంటి తీసుకున్నప్పుడు మనకి రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే డాక్టర్. ఎక్కువ డ్రైయర్ లేకుండా ఫ్యాన్ ఆఫ్ చేసుకుని రూమ్ లో ఒక హ్యూమిడిఫైర్ ఆన్ చేసి పెట్టుకుని ఆ స్టీమర్ లేదా కూల్ మిస్ట్ హ్యూమిడిఫైర్స్ ఉంటాయి, ఆ కూల్ మిస్ట్ హ్యూమిడిఫైర్స్ ఇచ్చినా కూడా మనకి ఆ కాఫ్ అనేది కొంచెం ఈజీగా రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే డాక్టర్.